Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Asta Digbandana Vyuham Innikala Vela Hadalipotuna TDP తెలుగుదేశం పార్టీ పుంజుకోకుండా వైసీపీ అధినేత జగన్ పన్నుతోన్న అష్ట దిగ్బంధన వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది ఎన్నికల ఫలితాల సమయానికి తేలుతుంది. అప్పటి వరకు తెలుగుదేశం లీడర్ నుంచి కేడర్ వరకు జగన్ టామ్ అండ్ జెర్రీ గేమ్తో హడలిపోతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టు బలమైన మీడియా, ఆ మీడియా గ్రూపుల్లో ఇంకా బలమైనది ఈనాడు. మాయా ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు ఈనాడు ప్రాణం మార్గదర్శిలో ఉందని కనిపెట్టిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి చిలకను పట్టేశారు. మాయల ఫకీరు ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మార్గదర్శిపైకి తుపాకీ ఎక్కుపెట్టి ఈనాడుని ఉక్కిరిబిక్కిరి చేసి తెలుగుదేశం పార్టీని కొట్టాలనుకున్న వ్యూహం పగడబందీగా అమలు చేశారు. ప్రస్తుతానికైతే మార్గదర్శి విషయంలో ఏపీ సర్కార్ దూకుడు రామజీరావుతో పాటు తెలుగుదేశం పార్టీని బాగా డిస్టర్బ్ చేస్తున్న అంశంగా నిలిచింది. తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద ఆర్థిక అండదండలు అందించే తెర వెనుక శక్తిగా నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అని ప్రచారముంది. నారాయణని ఫిక్స్ చేయగలిగితే టీడీపీకి ఆర్థిక మద్దతు రూట్ కట్ అవుతుందనే లక్ష్యంతో వైసీపీ అమలు చేసిన వ్యూహం వర్కౌట్ బాగానే అయింది. రాబోయే ఎన్నికలకు నారాయణ మళ్లీ యాక్టివ్ రోల్ పోషించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో 10th పేపర్ లీకేజీ కేసు, రాజధాని భూముల కేసు, అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులు నారాయణను చుట్టుముట్టాయి. అన్ని దారులు మూసుకుపోయి విచారణ సంస్థలకు అడ్డంగా ఆధారాలతో బుక్ అయిపోయిన నారాయణ కోర్టు ఇచ్చిన వెసులుబాటుతో ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలపై ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలుగుదేశంలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్, రాజధాని ల్యాండ్ స్కామ్లతో పాటు టీడీపీ 5 ఏళ్ల పాలనలో తీసుకున్న అనేక నిర్ణయాలపై విచారణకు అవకాశం చిక్కింది. అతి తక్కువ సమయమే ఉన్న కీలకమైన టైంలో తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టు లాంటి వాళ్లంతా ఏదో ఒక స్కామో ఆరోపణకో చిక్కారు. ఇప్పుడు ఏకంగా గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ దర్యాప్తుకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.